ఇక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సంఘీభావాన్ని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిట్యూడ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అంగన్వాడీ వర్కర్లు నిరసనకు దిగారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు న్యాయబద్ధమైనవని మాజీ మంత్రి అన్నారు. ఈ పోరాటానికి ఎప్పుడు అండగా ఉంటానన్నారు. ప్రభుత్వం తీర్చకపోతే 2024లో తాను తప్పకుండా అధికారంలోకి వస్తానని, వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు తీరుస్తానని హామీని ఇచ్చారు. ఉద్యోగ భద్రత ఉండాలి, కనీస వేతనం ఇవ్వాలి. ఇంతవరకు చెప్పే సోదరుడు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ప్రకారము గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ఇవేమి చాలా పెద్ద కోరికలేమి కాదు. ప్రభుత్వం అనుకుంటే ఇవి ఒక్క నిమిషంలో చేసే పనులని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతటికంటే ముఖ్యమైనది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యోగుల కంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంగన్వాడీ వర్కర్లకు ఎక్కువ జీతాలు ఇస్తారని చెప్పారు. ఈరోజు మన జీతాలు 11,500 రూపాయలు ఉన్నాయి, వాళ్ళ జీతాలు మాత్రం 13,500 రూపాయలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మా చెప్పిన మాట ప్రకారం తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ కంటే కూడా మనకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత జవాబుదేరుతనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తున్నాం. హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ యూనియన్ దేశవ్యాప్తంగా 36 గంటల ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. సెంటర్స్ బంద్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ ఆయాలో టీచర్లు, అదేవిధంగానే మినీ సెంటర్లో టీచర్లు వీళ్ళ సమస్యలు ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది, నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను. కానీ ఈరోజు 2,500 పైగా ఈరోజు తక్కువగా ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీ మాట నిలబెట్టుకో, నీ మాట చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకో అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర